హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మైందర్ ఇన్ఫో. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో అయితే అయ్యప్ప స్వాములు కంపల్సరీ చూడాల్సిన వీడియో. అలాగే ఇప్పుడు చివరైతే ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు కూడా కంపల్సరీ చూడాలి, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇందులో నేను అక్కడ దర్శనం ఎన్ని గంటలు పడుతుంది, పంబ దగ్గర నీలకల్ దగ్గర ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అందుకని చెప్పి స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే ఎర్మెలీలో కూడా ఏ విధంగా ఉంది అనేది అయితే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. శబరిలో అయితే ఇప్పుడైతే కొన్ని నియమాలు అయితే పెట్టారు, ఆ నియమాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి మనకి ఎరుమెలి ఒక 10 కిలోమీటర్లు ఉందన్నప్పుడు మనకి వెనకాలైతే ఈ వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా వాటర్ వస్తున్నాయో. మేము ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే అక్కడ అయితే ఉన్నాము. ఇక ఘాట్ రోల్ అయితే మనకైతే చాలా మందికి అయితే తిప్పుతుంది, అంటే వాంతింగ్స్ అయితే అవుతాయి. దానికోసం అయితే మా వాళ్ళకి అయితే నిమ్మకాయలు అయితే పట్టించాము స్మెల్ చూడమని. స్మెల్ చూసే వాంతింగ్స్ అయితే కావు. ఇప్పుడు మనం వచ్చేసి ఎరుమెలి దగ్గర అయితే ఉన్నాము. ఎరుమెలిలో ఏంటంటే ఈ విధంగా డ్యాన్స్లు ఆడుకుంటూ వెళ్తారు. మన వావరు స్వామి మసీద్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మన టెంపుల్ దగ్గరికి అయితే డ్యాన్స్లు ఆడుకుంటూ వెళ్ళి అక్కడ స్నానాలు అయితే చేశారు. ఇలా ఎందుకు చేశారంటే వావరు స్వామి మణికంఠ స్వామి ఇద్దరైతే స్నేహితులంట, అందుకోసం ఈ విధంగా అయితే చేశారు. డ్యాన్స్లు ఏ విధంగా ఆడారు అనేది ఇప్పుడు ఇందులో అయితే చూడండి. ఈ డ్యాన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనం నీలకల్ అయితే వెళ్ళాలి. నీలకల్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనం పంబాకి చేరుకొని పంబ నుంచి మనం పాదయాత్ర అయితే చేసుకుంటూ శబరి కొండపైకి అయితే వెళ్ళాలి. అదంతా చూపెడతాను. ఇప్పుడైతే డ్యాన్స్లు అయితే చూడండి. ఈసారి అయితే చాలా మంది పబ్లిక్ అయితే ఉన్నారు, స్వాములు అలాగే సివిల్ స్వాములు కూడా చాలా మంది అయితే వచ్చారు. అందుకోసం అయితే క్రౌడ్ అయితే చాలా ఉంది శబరిలో. ఇప్పుడు అక్కడ జరుగుతున్న వీడియోలు రియలా ఫేకా అనేది చూసుకుంటే మాత్రం నేను వెళ్ళినా కాబట్టి నేను చెప్తాను ఈ వీడియోలో లాస్ట్ లో చెప్తాను. ఇది నీలకల్ బస్ స్టాప్ వరకు అయితే 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వరకు అయితే మన వెహికల్ లో వెళ్ళొచ్చు, అలాగే పంబ దగ్గర కూడా మన వెహికల్ లో వెళ్ళొచ్చు. కానీ ఘాట్ రోడ్ లో డ్రైవర్లు అయితే భయపడతారు. నీలకల్ బస్ స్టాప్ నుంచి మేము బస్ లో అయితే వెళ్తున్నాము పంబ వరకు. ఇక్కడ ఘాట్ రోడ్లు అయితే చాలా డేంజర్ గా ఉంటాయి, కేరళ డ్రైవర్సే చాలా మంచిగా నడుపుతారు చూడండి. ఇంకోటి ఘాట్ రోడ్లో అయితే మనకి వాంతింగ్స్ అయితే చాలా వరకు అయితే అవుతాయి. నేను మరీ మరీ చెప్తున్నానని అయితే అనుకోకండి, ఎందుకంటే ఆ శబరి వెళ్లే వారికి తెలుసు రోడ్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, మనకి తిప్పుతుందా ఏందా అనేది వాళ్ళకైతే తెలుసు. అలాగే ఇప్పుడు ఘాట్ రోడ్ ఏ విధంగా ఉందో మొత్తం అయితే చూసేయండి. పంబ దగ్గరికి అయితే వచ్చేసాము. పంబ దగ్గర బస్ దిగి ఇలా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి స్వాములు అయితే మనకు చాలా మంది అయితే కనిపిస్తారు. మేము వెళ్ళినప్పుడు అయితే క్రౌడ్ అయితే ఉండే చూడండి. ఇప్పుడు కూడా క్రౌడ్ ఉంది, మీకు ఇప్పుడు మొత్తం చూసే అర్థమవుతుంది. మేము ఇప్పుడు పంబ దగ్గరికి అయితే వెళ్తున్నాము. పంబలో ఏ విధంగా ఉందో అయితే మొత్తం అయితే చూపెడతాను చూడండి. ఇక్కడ చెరువు ఉంది కదా కాలువ, అందులో అయితే స్నానాలు చేసి అక్కడ నుంచి మళ్ళా ఇరుముడి ఎత్తుకొని కొండపైకి అయితే వెళ్తారు. ఇక్కడ నుంచి మనకి కొండపైకి వచ్చేసి 12-13 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మీరు ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఉందో పంబ. అయితే ఈసారి మేమైతే సివిల్లో వెళ్ళాము. ఇప్పుడు పంబ నుంచి అయితే మాకైతే తొందరగానే పైకైతే వెళ్ళాము.
మేము రిటర్న్ వచ్చేటప్పుడు అయితే పంబాలో కూడా క్యూ లైన్ అయితే ఉండే. ఇప్పుడు మేము మెట్లు అయితే ఎక్కుతున్నాము. మనం ఫస్ట్ ఎక్కగానే మనకు వినాయకుని విగ్రహం అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి విగ్రహాలు ఏంటంటే అయ్యప్ప స్వామి మనకి ఇక్కడనే దొరికాడు. అంటే ఫస్ట్ జన్మించిన తర్వాత ఇక్కడైతే దొరికాడు, అందుకని చెప్పి ఈ లొకేషన్ అయితే చూపెడుతున్నాను. దీనిపైన వచ్చేసి మనకు వినాయకుడు అయితే ఉంటాడు. వినాయకుని దగ్గర మాల వేసుకున్న వాళ్ళైతే ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడ నుంచి పాదయాత్ర చేస్తూ వెళ్తారు. ఇప్పుడు మనము సివిల్లో ఉన్నాం కాబట్టి డైరెక్ట్ మొక్కి మనం అయితే వెళ్దాము. చూడండి, మణికంఠ స్వామి అక్కడైతే ఉన్నాడు. మీకు లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా, అసలైన స్టోరీ ఇప్పుడు ఏంటంటే మనం శబరిమలలో వీడియో తీస్తే, అంటే శబరిమల దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు వీడియో తీస్తే మాత్రం మీకు హైకోర్టు నుంచి, కేరళ హైకోర్టు అయితే ఒక ప్రకటన చేసింది, సెల్ ఫోన్ తీసుకొని అలాగే మీకు జైలు శిక్ష అయితే వేస్తారని చెప్పి కఠిన చర్యలను అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. దయచేసి మీరు అక్కడ సైడ్ అయితే మీరు వీడియోలు అయితే తీయొద్దు, ఎందుకంటే వీడియోలు తీసి పబ్లిసిటీ చేయడం వల్ల కేరళ టెంపుల్కి, అయ్యప్ప స్వామి టెంపుల్కి బ్యాడ్ నేమ్ వచ్చిందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. అందుకని చెప్పి అయితే కేరళ గవర్నమెంట్ ఒక నిర్ణయం అయితే తీసుకుంది, అక్కడ వీడియోలు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే కఠిన చర్యలు అయితే తప్పవని చెప్పి అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ వచ్చేసి డోలే అంటారు, ఎవరైనా చాతకాని వాళ్ళు అలాగే పైకి కొండపైకి ఎక్కని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అయితే తీసుకొని వెళ్తాయి. ఈ వీళ్ళు అయితే నలుగురు ఎత్తుకొని అయితే తీసుకెళ్తారు. వాళ్ళకి వచ్చేసి 6,000 రూపాయలు అయితే చెప్తున్నారు. నేను పూర్తిగా వీడియో ఎందుకు తీయలేనంటే ఆ నియమాలను మనం ఉల్లంఘించొద్దని చెప్పి అయితే నేను వీడియో తీయలేదు పూర్తిగా. అందుకని చెప్పి ఇంకోటి మనకి 15వ ఎగ్జిట్ వరకు, అంటే 15వ నెంబర్ వరకు అయితే మంచిగా వెళ్తాము. 15వ నెంబర్ నుంచి అయితే మనకి ఒక్కొక్క షెడ్లో వేసి, మనం క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక్కొక్క షెడ్లో వేసి ఒక 1 అవర్ 1 అవర్ తర్వాత అలా ఇడిచిపెడుతున్నారు టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. అలా వచ్చే మేము సివిల్లో వెళ్ళాము, మాకైతే 12 అవర్స్ దర్శనానికి అయితే పట్టింది. స్వాములకైతే 24 గంటలు అయితే పక్కా పడుతుంది. ఇప్పుడైతే కొంచెం